వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు ఉండ్రాళ్ళు మేము ఎలా చేసుకుంటామో చూడండి. వీటికి కావలసిన పదార్థాలు: మైదాపిండి 1 కప్పు, గోధుమపిండి 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి తగినంత 2 స్పూన్లు పడుతుంది, ఇలాచి పౌడరు, బాదాము, జీడిపప్పు సన్న కట్ చేసి పెట్టుకోవాలి. అన్ని ఈ ఐటమ్స్ తీసుకొని నేను ఉండ్రాలు తయారు చేస్తాను. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి మనం గోధుమపిండి, మైదాపిండి బాండిలో వేయాలి. తర్వాత నెయ్యి కూడా వేసి బాగా వేపాలన్నమాట. కలర్ పిండి యొక్క కలర్ మారేంత వరకు వేపాలి. కొంచెం క్రీమ్ కలర్ వస్తుంది, ఆ క్రీమ్ కలర్ వచ్చేసరికి బాగా నెయ్యిలో వేయించాలి. ఎంత మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది. పచ్చిదనం పోయి మంచిగా టేస్ట్ వస్తుంది కాబట్టి బాగా వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే, అందులోనే నెయ్యి ఉంటుంది కాబట్టి అందులోనే వేసి వేయించాలి. మొత్తము ఇలాచి పౌడరు, బాదాము, జీడిపప్పు అన్నీ వేసి వేయించాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. టైం పడుతుంది, దీన్ని కొద్దిగా కలుపుతూ ఉండాలి. పిండి మాడిపోకుండా కలర్ మారింది చూడండి, కలర్ మారిన తర్వాత చల్లారాలి. వెడల్పైన గిన్నెలో వేసేసి బాగా చల్లారాలి. చల్లగా ఎంత అయితే చక్కెర కలపాలి. ఇట్లా కలిపితే ఇట్లా ముద్దలాగా వస్తాయి, కరెక్ట్గా ఉండలు వస్తాయి. చల్లగైంది, చల్లగైన తర్వాత చక్కెర 1 కప్పు గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని అందులో వేసుకొని బాగా చక్కెర అంతా పిండికి పట్టేటట్టు కలపాలి. టేస్ట్ బాగుంటే చాలా ఉండరాలు ఇవి. వినాయక చవితికి మా ఇంట్లో కంపల్సరీ చేస్తాము. మా అత్తమ్మ మాకు నేర్పించింది, మేము ఇప్పటికి ఇట్లానే చేసుకుంటూ ఉంటాము. పాలతో కలపాలి. పాలతో కొద్దిగా పాలు తీసుకొని మనకు ముద్దలాకు వచ్చే విధంగా కలుపుకోవాలి. ఎక్కువ పాలు కూడా పోయదు, కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలి. ఒక్కటేసారి ఎక్కువ పోస్తే పిండి జారు జారు అయిపోతుంది. చూడండి అంత మంచిగా వచ్చేసింది. అలా అట్లా రావాలి. నెయ్యి వేసుకొని కొద్దిగా కలుపుతూ ఉండాలి. కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్నగా రౌండ్గా చేసుకోవాలి. అన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఆయిల్లో మరి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా క్రీమ్ కలర్ వచ్చే వరకే వేయించుకోవాలి. ఎక్కువసేపు కూడా వేయించొద్దు. అలా వేసేసి అన్నీ క్రీమ్ కలర్ మాత్రమే రావాలి. మరీ గోల్డ్ కలర్ రావద్దు, బ్రౌన్ కలర్ రావద్దు, వెంబడే తీసివేయాలన్నమాట. కొద్దిగా ఇట్లా వేసేసి అవి కొంచెం క్రీమ్ కలర్ మారే వరకు ఇప్పుడు తీసేసేయాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లోకి అన్నీ తీసేసుకుంటే ఉండ్రాళ్ళు రెడీ అవుతాయి. కొద్దిసేపులోనే పెట్టాలన్నమాట. ఇంకన్నీ ఉండ్రాళ్ళు రెడీ. చూడండి ఉండ్రాళ్ళు ఎంత బాగా వచ్చినాయో. మధ్య మధ్యన జీడిపప్పు, బాదం కలిపి ఉన్నాయన్నమాట.